Samajam TV. Hi, this is Gowthami. Welcome to Arogya Samajam. మరి మీకోసం నేను కూడా ఇవాళ ఒక బ్యూటిఫుల్ టిప్ తీసుకొచ్చేసాను. ఆ బ్యూటిఫుల్ టిప్ ఏంటంటే, జనరలీ మనం ఏంటంటే బయట పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఫుడ్ హ్యాబిట్ బాగోపోవడం వల్ల స్కిన్ డిజీజ్ వస్తాయి. ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, దుర్ద అలాంటివి వస్తాయి. కాబట్టి మీరు ఈజీగా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే హ్యాపీగా అలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో అలా చేయాలంటే మాత్రం మీరు ఏం చేయాలంటే, నీమ్ లీవ్స్, అదే వ్యాపాకు ఉంటాయి కదండి, అందరికీ తెలిసిందే. జనరలీ మన ఇంటి ముందర వేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి వ్యాపాకులు మీరు మంచిగా ఇంటికి తీసుకొచ్చి పేస్ట్ చేసుకోండి. మంచిగా పేస్ట్ చేసుకొని స్నానం చేసే ముందు ఒంటి మొత్తంకి అప్లై చేసుకొని స్నానం చేస్తే బాగుంటుంది. అది మీకు లేట్ అవుతుంది, పేస్ట్ చేయడం చాలా టైం పట్టేస్తుంది అనుకుంటే కనుక వేడి నీళ్ళల్లో మంచిగా వ్యాపాకు వేసుకొని కాసేపు ఉంటే ఎలానో దానివి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వదులుతూ ఉంటాయి. కాబట్టి మీరు వేడి నీటిలో వ్యాపాకు వేసుకొని స్నానం చేసుకోండి. ఈజీగా దొరుకుతుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అలా చేస్తే కనుక డైలీ అదే ఫాలో అయితే కనుక మంచిగా అలా స్నానం చేసుకుంటే మీకున్న స్కిన్ డిజీజెస్ రావు, ఇన్కేస్ ఉన్నా సరే కొంచెం రెడ్యూస్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, బ్యూటిఫుల్ స్కిన్ డిజీజ్ రాకుండా మంచి టిప్. మీకోసం ఇంకొక బ్యూటీ టిప్ తీసుకొచ్చేసాను అనమాట. మామూలుగా మనం లిప్స్టిక్ వాడో లేకుంటే జనరల్గా చాలామంది స్మోకింగ్ చేస్తారు. అబ్బాయిలకి ఇది బేసికలీ ఈ టిప్ అయితే ఫాలో అవుతుంది. కాబట్టి స్మోక్ చేస్తారు, సో స్కిన్ అయితే డ్రై అయిపోతుంది అండ్ డ్రై అయిపోవడమే కాకుండా బ్లాకిష్ కూడా వస్తుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే మీరు ఎక్కువ స్మోకింగ్ చేయమని అర్థం కాదు, బట్ యూ కెన్ ఫాలో అ స్మాల్ టిప్ అనమాట. జనరల్లీ మనం పడుకునే ముందు మంచిగా పేస్ట్ అప్లై చేసేయండి. ఫుల్గా పేస్ట్ అప్లై చేసేయండి లిప్స్ మీద. అప్లై చేసిన తర్వాత మనం యూజ్ చేసే బ్రష్తోనే స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ అయిపోయిన తర్వాత బీట్రూట్ కానీ, బీట్రూట్ ఉంటే బీట్రూట్, లేకుంటే రోజ్ పెటల్, అదే గులాబీ రెక్కలు ఉంటాయి కదా, గులాబీ రెక్కలతో కానీ మంచిగా స్ప్రెడ్ చేసుకొని రాసుకొని ఆ జ్యూస్ యూస్ చేసుకుంటే కనుక రాత్రంతా ఉంచాలి. మీరు కడుక్కోకూడదు. సో పడుకునే ముందు మంచిగా పేస్ట్తో క్లీన్ చేసుకుంటే, పేస్ట్తో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే డ్రై లేయర్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ అయిపోతుంది. అది క్లీన్ అయిపోయినాక రోజ్ పెటల్, అదే గులాబీ రెక్కలు కానీ, లేకుంటే బీట్రూట్ కానీ మంచిగా స్క్రబ్ చేసి పడుకోండి. అలా మీరు కొద్ది రోజులు కనుక ఫాలో అయితే ఉన్న డార్క్ లిప్ పోయి, డ్రై స్కిన్ పోయి మంచిగా బ్యూటిఫుల్ బేబీ లిప్స్ వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా బ్యూటిఫుల్ టిప్. మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ టిప్, బ్యూటిఫుల్ అనే దానికన్నా ఆరోగ్యకరమైన టిప్ చెప్పబోతాను. మామూలుగా మనం జంక్ ఫుడ్ తినడం వల్ల టమ్మీ అప్సెట్ అవుతుంది అండ్ అప్పటికప్పుడే మెడికల్ షాప్కి పరిగెట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇంట్లో ఎవరు లేరనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సో ఇంట్లో ఉన్న సింపుల్ వస్తువులతోనే మీరు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అండ్ కాసేపు వరకు టమ్మీ అప్సెట్ అయితే సెట్ అవుతుంది అనమాట. జనరలీ బనానా వెరీ చీపెస్ట్ ఫుడ్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో బనానా అయితే ఉంటుంది. ఇన్కేస్ బనానా ఉంటే కనుక మంచిగా వెంటనే ఒక బనానా తినేయండి. తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటే టమ్మీ అప్సెట్ అయింది కదా సెట్ అవుతుంది అనమాట. అది లేదనుకోండి, రెండో వెరీ సింపుల్ టిప్, ఇంట్లో పోపు వస్తువులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, జీలకర్ర అలాంటివి. సో మరి మెంతులు, మీకు తెలుసు కదా మెంతులు వెంటనే నోట్లో వేసుకొని వాటర్ తాగేస్తే కనుక కాసేపట్లో టమ్మీ రిలాక్స్ అవుతుంది అండ్ టమ్మీ పెయిన్ ఏదైనా ఉన్నా సరే హ్యాపీగా కూల్ అవుతుంది అనమాట. సో ఈ రెండు అయితే చాలా మంచి టిప్స్, బికాజ్ ఐ హ్యావ్ ఫాలోడ్, మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. టమ్మీ పెయిన్ అయినా సరే, ఇంకేమైనా ప్రాబ్లం అయినా సరే మెంతులు రోజు తిన్నా మంచిదే. కాబట్టి అట్లీస్ట్ ఒక స్పూన్ మెంతులు నోట్లో వేసుకొని వాటర్ వేసుకోండి, వాటర్ తాగేయండి. సో టమ్మీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. చూసారు కదా మంచి ఆరోగ్యకరమైన టిప్. మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ టిప్ నేనైతే తీసుకొచ్చేసాను. సో చిన్నప్పటి నుండి ఫుడ్లో లోపాల వల్ల హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ ఫాల్ కన్నా ఎక్కువ ఏమవుతుందంటే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, గ్రే హెయిర్ వస్తుందన్నమాట. సో ఆ తెల్ల వెంట్రుకలు మీకు నార్మల్గా మళ్ళీ మీ హెయిర్ కలర్కి, హెయిర్ జుత్తు కలర్కి అయిపోవాలి అంటే ఏం చేయాలి? దానికి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా ఒక టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు. మామూలుగా కొబ్బరి నూనె, అందరి ఇంట్లో కొబ్బరి నూనె ఖచ్చితంగా ఉంటుంది కదా, అండ్ కరివేపాకు లేని వంటే ఉండదు. కాబట్టి కరివేపాకు, కొబ్బరి నూనె రెండు కలిపి కాస్త ఎక్కువసేపు మరిగించాక అదైతే డార్క్ బ్లాక్ కలర్లో వస్తుంది, నలుపు రంగులో ఎప్పుడైతే ఆయిల్ అయిపోతుందో మంచిగా కిందకి దింపేసి అది వడకట్టుకొని ఆ ఆయిల్ని స్టాక్ చేసుకోవాలన్నమాట. ఆ ఆయిల్ని ఒక 1 వీక్ వరకు ఉంచుకొని, ఆ 1 వీక్ నుంచి నెక్స్ట్ డే ఎప్పుడైనా సరే మీరు హెడ్ బాత్ చేసుకునే ముందు ఖచ్చితంగా అట్లీస్ట్ 2 to 3 hours ముందు దాంతో మసాజ్ చేసుకుంటే కనుక మీ హెయిర్ ఏదైతే గ్రే కలర్ ఉందో అది నార్మల్ బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. సో మీరంతా చేయాల్సింది ఒక చిన్న టిప్ అనమాట, ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె ప్లస్ కరివేపాకు ఈ రెండు మంచిగా మరిగించుకోవాలి, బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత బ్లాక్ కలర్ వచ్చినంత వరకు మరిగించుకొని వడగట్టుకొని స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఆయిల్ వాడాలనుకున్నప్పుడు, మసాజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, హెడ్ మసాజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఆయిల్ని ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సో గ్రీ హెయిర్ నుంచి మీరు బయటకు వచ్చారు.
చూసారు కదా బ్యూటిఫుల్ టిప్స్ మన ఆరోగ్య సమాజంలో. మరి ఇలాంటి అందమైన ఆరోగ్యకరమైన టిప్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు మా సమాజం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్.